ఎమ్మార్పల్లిలోని పంగులూరు సీతమ్మ భూములను లీజుకిచ్చి తద్వారా వచ్చే రాబడితో కొత్త వీధిలోని కన్యకాపరమేశ్వరి ఆలయ ధూపదీప నైవేద్యాల కోసం వినియోగించుకునేలా పంగులూరు సీతమ్మ 1926 తరువాత రాసిన వీలునామాను తాము సక్రమంగా అమలు పరుస్తున్నామని పంగులూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం అధ్యక్షులు ప్రాముడి సత్యనారాయణ శెట్టి స్పష్టం చేశారు. వారి ధర్మసత్ర లెటర్ ప్యాడ్పై ఆనాడు సీతమ్మ రాసిన వీలునామాను అందులోని సారాంశాన్ని చూపుతూ మీడియా ముందు ఆర్యవైశ్యులు మహేష్, శిరీష, రవి, చంద్రశేఖర్, కాసా రమేష్, ప్రసాద్, మిట్టా ప్రదీప్ తదితరులతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం ఇదే ప్రెస్ క్లబ్లో తమపై ఆరోపణలు చేసిన తమ కులస్తులు మిట్టా లోకేష్ మాటల్లో వాస్తవాలు లేవని తెలియజేశారు. మిట్టా లోకేష్తో ఇదే ప్రెస్ క్లబ్లో వాస్తవాలపై చర్చాగోష్ఠికి తాము ప్రెస్ క్లబ్ వేదికగా సిద్ధమని సవాల్ విసిరారు. ఒక 60 సంవత్సరాల తర్వాత వీలునామా రాసిన 60 సంవత్సరాల తర్వాత పంగులూరి వంశీకులు వీరాస్వామి అనే అతను ఈ భూములన్నీ కూడా మాకే చెందుతాయి, ఆమెకు వీలునామా రాసే అధికారం లేదు అంటూ మన జిల్లా స్థాయి కోర్టులో వ్యవహారం చేశారు. ఇక్కడ కూడా మనకే ఫేవర్ అయింది. అలాగే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కూడా మా పసుపర్తి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఫేవర్ అయింది. అక్కడ కూడా మాకే, మా టెంపుల్కు మరియు సీతమ్మ ట్రస్ట్కే ఫేవర్ అయింది. తర్వాత నేను అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ చివరిగా సుప్రీంకోర్టులో కూడా ఆ భూములపైన హక్కు మాకే వచ్చింది. పంగులూరు సీతమ్మ ఆర్యవేశ ధర్మసత్రం అని టైటిల్ డిక్లేర్ చేస్తూ ఆ భూములకు ఎవరైతే ఆమె వీలునామాలో రాశారో ఆ ప్రకారం నడుచుకునే విధంగా మాకు అధికారం వచ్చింది. సంపూర్ణంగా ఇన్ని రోజులు ఎందుకురా అక్కడ డెవలప్ చేయలేకపోయామంటే ఈ కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు ఉండడం వల్ల మా ఇంతకుముందు ఉన్న అధ్యక్షులు కూడా అక్కడ చట్టపరంగా డెవలప్ చేయలేకపోయారు. అది ఆసరాగా తీసుకొని కొందరు ఆ భూమిని కబ్జా కూడా చేశారు. సుమారు 20 ఎకరాల పైన కబ్జా అయిపోయింది. వాటి మీద కూడా హైకోర్టులో కేసులు జరుగుతున్నాయి. దానికంటూ ఒక 5-man కమిటీ కూడా హైకోర్టు వేసింది. అది ఇంప్లిమెంటేషన్ కోసం మేము ఈ మధ్యలోనే, ఇంతకుముందు మా అధ్యక్షులు వారు పసుపర్తి గోపినాథ్ కూడా ప్రయత్నం చేశారు, ఈ మధ్యలో మేము సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తానే ఫస్ట్ ఆపరే చేశాం ఇంప్లిమెంటేషన్ చేయాలని ఉద్దేశంతో. అధికారులకు ఎవరైతే 5-man కమిటీలో ఉన్నో వాళ్ళందరికీ కూడా రిక్వజేషన్ లెటర్లు పంపించాం. అది కూడా వీలైనంత త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. చట్టబద్ధత లేదు అని ఎవరైతే లోకేష్ ఇప్పుడు డెవలప్మెంట్ అసోసియేషన్కి ఉంది అని అంటున్నారో ఆ లోకేష్ గారికి మీ ద్వారా తెలియజేయడం ఏమంటే అదే డెవలప్మెంట్ అసోసియేషన్ను ఇదే పంగులూరు సీతమ్మ ఆరోగ్య ధర్మసత్రం అధ్యక్షుడి రూపంలో మరియు కన్యక పరిషత్ దేవస్థాన అధ్యక్షుడి రూపంలో ఒక ఎంఓయు చేసుకోవడం జరిగింది. మరి ఆ లోకేష్ గారు చట్టబద్ధత లేదు అని ఎట్లా అంటున్నాడో మాకు అర్థం కావట్లేదు. అదే డెవలప్మెంట్ అసోసియేషన్ అధికారం ఉందని ఆయన చెప్తున్నాడు పంపించిన లెటర్లలో. మీరు కూడా చూడండి సార్, అదే లెటర్లో డెవలప్మెంట్ అసోసియేషనే మాతోని ఎంఓయు చేసుకుంది. పలానా 1/4/2023 ఎంఓయు చేసుకుంది. మూడోది ఏంటంటే సార్, టీజీ వెంకటేష్ గారు మాకు అన్ని విధాలు సహకరించాడు. ఎన్ని రోజులు మాకు ఆయన సహకారంతోనే అక్కడ రక్షణ కలిగింది. మేము టీజీ వెంకటేష్ గారితో ఎటువంటి వ్యతిరేకం లేదు కాబట్టే అనుబంధంగా పోయి ఎంఓయు చేసుకున్నాం. ఆయనకు ఈ మధ్యలో ఉన్న ఈ వ్యక్తులు దుష్ట బుద్ధితోని ఇప్పుడు అది రక్షించబడుతుంది మాతోని. ఇంతమంది సభ్యులు ప్రతి ఒక్క ఆర్యవేశ సంఘం నుంచి ఉన్న రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నారు. జీవకోన ఉన్నారు, ఎమ్మార్పల్లి ఉన్నారు, కొర్లకుంట ఉన్నారు, మా ఆర్యవేశ పెద్దలు ఉన్నారు. వీరందరూ ఊరికే రారు. మేము ఒకవేళ పొరపాట్లు చేస్తే మా వెనుక వీరు రారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చోరు. ఇది టీజీ వెంకటేష్ పెద్దలు గ్రహిస్తే చాలా బాగుంటుంది. ఎవరో ఆయనే వ్యాపారవేత్త, చాలా పెద్ద బిజినెస్లు ఉంటాయి, రాజకీయ నాయకులు, ఆయనకున్న ఒత్తిడిలతో ఆయన మధ్యలో ఉన్న మధ్యవర్తులు వేరే వేరే విధంగా చెప్తున్నారని మా భావన. చిట్ట చివరిగా ఒకటే చెప్పడం ఏమంటే సార్, ఇక్కడ వీలునామా ప్రకారమే మేమందరికీ కౌలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా యొక్క విజ్ఞప్తి. మీరు దయచేసి మీ పత్రికతో మీ పత్రికా సోదరులు మాకు సహాయం చేయాలని, సహకరించాలని కోరుకుంటున్నాము.